హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఈరోజు మహాశివరాత్రి కనుక మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చి నిన్న నైట్ 8కి స్టార్ట్ చేశాను. సో కొంచెం క్లీనింగ్ ఉంటుంది కదా పండగ రోజు ముందు, సో ఆ క్లీనింగే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. నైట్ 8కి స్టార్ట్ అయిపోయింది, సో వ్లాగ్ ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. సో చూసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియోకి నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను స్టెప్స్ అనేవి క్లీన్ చేసేసుకుంటున్నానండి. నైట్ 8కి స్టార్ట్ చేసేసాను, అప్పటికి ఇంకా డిన్నర్ ఏమీ కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ చేసేసి అక్కడ పెట్టేసి ఇంకా ఈ స్టెప్స్ అనేవి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకు అంటే మార్నింగ్ లేచి చేయాలంటే ఇదంతా చాలా టైం పడుతుంది. మేము అందులోనూ సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కదా, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈజీగా హాఫ్ అన్ అవర్ అలా తీసేసుకుంటుంది. అంటే కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా క్లీన్ చేసుకునేటప్పుడు, సో హాఫ్ అన్ అవర్ ఈజీగా పట్టేస్తుంది. సో అందుకనే ముందే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడన్నా పండగలప్పుడు మాత్రమే వాటర్తో క్లీన్ చేస్తానండి. నార్మల్ టైమింగ్స్తో ఏంటి అంటే ఓపికను బట్టి ఒక్కోసారి రోజు తడిగొట్టు పెట్టేసేస్తాను. స్టెప్స్ కూడా ఓపిక లేదు అనుకుంటే కనుక వీక్లీ ట్వైస్ మాత్రమే పెడతాను. సో అలా ఉంటూ ఉంటుంది. సో పండగ కాబట్టి వాటర్తో ఇలా మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక పక్క కుండీలకి అటువైపు కూడా కొంచెం ఎంత రోజు క్లీన్ చేసుకున్నా రోడ్ సైడ్ హౌస్ కాబట్టి ఖచ్చితంగా డస్ట్ ఉంటుంది. సో కొంచెం మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను. అలాగే తులసమ్మను కూడా కొంచెం చేసేసుకుంటే పొద్దునే లేచేసి పసుపు కుంకుమ పెట్టేసేసుకోవచ్చు అనమాట. పొద్దునే ఈ పనులు ఏం పెట్టుకోకుండా గడప కూడా మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో నైటే పెట్టేసుకోవచ్చు కానీ గడపకు కూడా ఎందుకులే, పొద్దునే చక్కగా స్నానం తలస్నానం చేసేసి పెట్టేసుకుంటే మంచిది అని చెప్పేసి జస్ట్ ముగ్గు మాత్రమే పెట్టుకుంటున్నాను అండి. ఇంకా మార్నింగ్ లేచి ఈ స్టెప్స్ క్లీన్ చేయటం ఏమి ఉండదు. ముగ్గు కూడా పెట్టకుండా నైటే పెట్టేసేసుకుంటున్నాను. అప్పటికే టైం వచ్చేసి 8:30 అలా అయిపోయింది. ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పాను కదా. సో ఇలా ముగ్గు పెట్టుకుంటూ ఉన్నానో లేదో అంతలోకి ఫోన్ వచ్చింది అన్నమాట. సో ఇంకా ఫోన్ మాట్లాడేసి వచ్చి మళ్ళీ ముగ్గు కంటిన్యూ చేసేసాను. సో పండగ కదా కొంచెం పెద్ద ముగ్గే వేసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసింది నాకు ఎంత ప్లేస్ ఉన్నా ముగ్గుకు మాత్రం అస్సలు ప్లేస్ సరిపోదని. సో ఒక పక్క ఐషుతో మాటలు చెప్తూ ఇలా ముగ్గు వేసుకుంటూ ఉన్నాను. ఐషు అయితే అమ్మ ఆ ముగ్గు వేయమ్మా ఈ ముగ్గు వేయమ్మా అని తనకి ఏదో తెలిసినట్టుగా అది వేయి ఇది వేయి అని చెప్తుంది. ఒక పక్క తన మాటలు వింటూ ముగ్గు వేసేసుకుంటున్నాను అనమాట. వేస్తున్నానే కానీ ఒక పక్క టెన్షను. ఏంటి అంటే శివరాత్రి అప్పుడు ఒక్కోసారి మనకి వర్షం పడుతూ ఉంటుందండి. ఈ ఇయర్ పడిపోతే నెక్స్ట్ ఇయర్ అలా పడుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రతి శివరాత్రికి పడుతూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంత కష్టపడి ముగ్గు వేసేసుకుంటున్నాను, క్లీన్ చేసేసుకున్నాను కదా స్టెప్స్ అన్నీ. మళ్ళీ రెయిన్ పడిందంటే ముగ్గు పోతే పర్లేదు వేసుకోవచ్చు, మళ్ళీ స్టెప్స్ అన్నీ కడుక్కోవాలి కదా. వర్షంతో ఎంత కదన్న మట్టి కూడా వస్తూ ఉంటుంది కదా అని ఆలోచిస్తూ వేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ముగ్గు అయితే వేసేసాను. ఎలా ఉందండి ముగ్గు, నచ్చిందా? తులసమ్మ దగ్గర అయితే పద్మ ముగ్గు వేసేసుకున్నాను. బాగుంటుంది. పండగలప్పుడు మనం పద్మం వేసుకున్నామంటే పూజ చేసుకుంటాం కాబట్టి తులసమ్మ దగ్గర కూడా చాలా బాగుంటుంది. ఇంకా చుట్టూరు బోర్డర్స్ ఉంటాయి కదా అవి వేసేసుకుంటున్నాను. మాకు ఇటు సైడ్ గేట్ రావటం వల్ల ఏంటి అంటే మనం చుట్టూరు కవర్ చేయడానికి మూడు ఏమంటారు అవి వేసుకుంటాం కదా, నాకైతే ఇక్కడ రెండే వేయడానికి వస్తుంది, మూడోది వేయడానికి రాదు, అక్కడ గేట్ ఉంది కదా. సో అలా అయిపోయిందండి. ఈ రంగోలీ ఎంతమందికి తెలుసు ఈ ముగ్గు అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో అదే కనుక మనం ఇది నేల మీద మట్టి నేల మీద వేసుకుని ముగ్గుతో వేసుకుని కలర్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేనంటే ఇంకా మనకి ఆప్షన్ లేదు కదా, సిటీలో ఇవన్నీ ఉండదు కాబట్టి ఇంకా గచ్చు మీద వేసేసుకున్నాను. చాలా బాగా వచ్చింది కదా, మీకు తెలిస్తే చెప్పండి ముగ్గు తెలుసా తెలీదా అని చెప్పి. సో ఇది ఎప్పటిదో అనమాట. ఇంకా అదంతా అయిపోయింది. అదంతా అయిపోయేసరికి మా హస్బెండ్ వచ్చేసారు. 9 కల్లా వచ్చారండి, లేట్గా వచ్చారు. వస్తూ నేను మామిడాకులు తెమ్మంటే సో అవి తెచ్చారు. అవి తెచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాము. రుద్రమ్మదేవి సీరియల్ ఐషు మాత్రం ఈ మధ్య రుద్రమ్మదేవి సీరియల్ బాగా చూస్తుంది ఎందుకో ఇష్టంగా. సో కొంచెం తెలుసుకుంటుంది కదా అని నేను పెద్దగా పట్టించుకోవట్లేదు, చూడనిస్తున్నా అనమాట. సో అది చూసి వీడియో కాల్ మాట్లాడి కొంచెం బాత కానీ వేసి టైం అంతా వేస్ట్ చేసేదాని అనమాట. 10 అలా అయిపోయిందండి. 10కి నేను ఇంకా కిచెన్లోకి వచ్చి దోశ బ్యాటర్ని ఉంటే అది కూడా మిక్సీ చేసేసుకుని తోమవలసిన గిన్నెలు ఉంటాయి కదా, అవైతే ఎప్పుడూ ఉంటాయి మనకి, మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. రోజులో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. సో అవి కూడా క్లీన్ చేసేసుకుని ఇంకా గ్యాస్ దగ్గరికి వచ్చేసరికి నాకు మీరు నమ్మరు,
10 to 11 అయిందండి. సో అంత టైం పట్టింది కిచెన్లో, అంత పని పట్టుకుని టీవీ చూస్తూ కూర్చోపోతే ఏమైంది చెప్పండి. ఒక్కోసారి అంతే అలా చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే నేను ఈవినింగే చేసేసుకోవాల్సింది, యాక్చువల్గా గ్యాస్ అది ఈవినింగే క్లీన్ చేసేసుకుంటే అయిపోయేది. ఏంటంటే ఈవినింగ్ పకోడీ చేస్తూ కూర్చున్నాను, పకోడీ తినాలనిపించి ఇంకా చేయలేదు, గ్యాస్ క్లీనింగ్ అవ్వదు కదా వెంటనే. గైషన్ కిందకి తీసుకెళ్ళిపోయి అలా అయిపోయింది, స్టెప్స్ అవి క్లీన్ చేసుకుని అలా అయిపోయింది అనమాట. సో ఏదైతే ఏంటి మొత్తానికి అయిపోయింది. వీళ్ళిద్దరూ పడుకున్న తర్వాత ఇంకా నిదానంగా తాపీగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను గ్యాస్ క్లీనింగ్కి క్లినిక్ ప్లస్ షాంపూ వేసి క్లీన్ చేసుకుంటున్నానండి. పెద్దగా జిడ్డు ఏం లేదు, పకోడీ వేసిన ఆయిల్ కొంచెం లైట్గా పడింది అని చెప్పి మాత్రమే క్లినిక్ ప్లస్ వేశాను. అది కూడా మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా, శివరాత్రి రోజున పూజ చేసుకోవాలి. మనం గ్యాస్ మీద కొంచెం పిండి వంటలు కూడా పెట్టుకుంటూ ఉంటాం, సారీ చేసుకుంటూ ఉంటాం కదా. సో అందుకని మాత్రం క్లీన్ చేస్తున్నాను, లేకపోతే టిష్యూ పేపర్ అయితే తూట్ చేస్తే అయిపోతుంది. పెద్దగా జిడ్డు లేదు, 1-2 డేస్ కూడా అవ్వలేదు అదే క్లీన్ చేసి. జస్ట్ ఏంటి పరిమాణం చేయాలి అన్న ఉద్దేశంతోనే గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో అలా మనకి పెద్దగా జిడ్డు లేదు అనుకున్నప్పుడు ఏదైనా షాంపూ పెట్టి వేసేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుందండి. స్టీల్ గ్యాస్ స్టవ్వే కాబట్టి మంచిగా చాలా మంచిగా మెరుస్తుంది. సో ఇదంతా నాకు ఈజీగా 15 మినిట్స్ పట్టేస్తుంది, ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు కదా. చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటూ ఉంటాను ఒక్కోసారి. ఆ టైంలో ఏంటంటే మనకి హడావడి ఉంటూ ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ చేయాలి, చట్నీ చేయాలని, లేకపోతే టీ అని పాలని. సో ఈ హడావడి ఉంటుందని చెప్పి ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడైతే ఏ పని లేదు కదా, అందుకని చెప్పి తాపీగా చేసుకున్నాను. సో అయిపోయింది ఫైనల్గా. ఒకసారి ఇలా క్లాత్ పెట్టి తూట్ చేసుకున్నామంటే ఏ మరకలు ఉండవు. మనకైనా సోప్ పెట్టి కన్నా ఇలా లిక్విడ్ కానీ షాంపూ పెట్టి కానీ తుడుచుకున్నామంటే మనకి గ్యాస్ మీద వైట్గా ఏమంటారు వైట్గా కనిపిస్తూ ఉంటుంది కదండి, తెల్లతెల్లగా చారలుగా అలా ఏం కనిపించదు అనమాట, చాలా మంచిగా ఉంటుంది. సో కౌంటర్ టాప్ అయితే క్లీన్ అయిపోయింది, ఇంకా ఇక్కడ సర్దాల్సినవి కొన్ని ఉంటాయి కదా, సో అది అటువైపు సర్దేసేసాను. ఈ ఏమంటారు గ్యాస్ దగ్గర అది క్లీన్ చేయాలి కాబట్టి అటు కౌంటర్ టాప్ వైపు పెట్టేశాను. ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతలా క్లీన్ చేసుకుంటూ ఉన్నా కూడా కాక్రోచెస్ అనేవి టూ మచ్గా వస్తున్నాయండి, హిట్ కొడుతుంటూ. నార్మల్గా అయితే 1-2 కాక్రోచ్లు ఉన్నప్పుడు మనం హిట్ కొట్టాను మొన్న, అవి డబుల్ అయిపోతున్నాయి అన్నమాట. హిట్ వల్ల చావటం ఏమో కానీ అవి ఇంకా ఎక్కువైపోతున్నాయి. సో మీలో ఎవరికన్నా కాక్రోచెస్ రాకుండా లేకపోతే పెరగకుండా ఉండటానికి టిప్స్ తెలిస్తే కనుక నాకు చెప్పండి కింద కామెంట్ చేసి. సో ఇంతలా క్లీన్ చేసుకుంటున్నా కూడా అవి చాలా ఎక్కువైపోయినాయి, టూ మచ్ అండి. 10 డేస్ నుంచి అయితే బాగా ఎక్కువైపోతున్నాయి. నైట్ ఇంత క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ టెన్షన్గా ఉంటుంది, మళ్ళీ ఏ గిన్నెల మీద కబోర్డ్స్లో కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. జస్ట్ కిచెన్లో మాత్రమే ఉన్నాయిలేండి, మిగతా రూమ్స్లో ఎక్కడ కాక్రోచెస్ లేవు. గిన్నెల మీద వచ్చి తిరిగినా మనకు తెలియదు కదా, మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ ఇంకోసారి గిన్నెలు కడుక్కోవాల్సి వస్తుంది అన్నమాట, డబల్ పని అయిపోతుంది. సింక్లోనే ఉంటున్నాయి గిన్నెలన్నీ. సో ఫైనల్గా అయితే గ్యాస్ బర్నర్స్ కూడా క్లీన్ చేసేసుకుని అక్కడ పెట్టేసేసుకుంటున్నాను. పెద్దగా ఏం లేదు, ఆల్మోస్ట్ కొంచెం చిన్న చిన్న పనులు ముందే చేసేసుకున్నాను. ఎందుకంటే మనకు తెలుసు కదా శివరాత్రి అని చెప్పి మనకు ముందే ఐడియా ఉంటుంది కాబట్టి. సో ఇల్లు కూడా కొంచెం అంతా క్లీన్ చేసుకునే పెట్టుకున్నాను, కాకపోతే బయట అయితే ముందే క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఇల్లు లోపల మాత్రమే క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఇదంతా సింక్ దగ్గర ఏరియా మొత్తం సామాన్లన్నీ తోమేశాను కదా, సో ఇది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. అలాగే ఈ ట్యాప్స్ స్టీల్ ఉన్నాయి కదా, వాటిని ఏది పెట్టినా సోప్ పెట్టినా సరే చాలా మంచిగా మెరిసిపోతూ ఉంటాయండి. సో సోప్ పెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్లో అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయి వచ్చిన కొత్తలు, తర్వాత తోమగా అవి కూడా కాస్త మంచిగా ఇలా షైనీగా అయిపోయాయి. స్టీల్ కదండి ప్రాబ్లం ఉండదు మనకి, కింద ఏమంటారు షింక్ కూడా మనకి రాయే కాబట్టి మరీ అంత జిడ్డు ఉండదు. ఒకవేళ ఉంది అనుకుంటే మనం యాసిడ్ వేసుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అదే స్టీల్ అనుకోండి షింక్ మనం యాసిడ్ వేయడానికి అస్సలు బాగోదు, వేసినా కూడా వర్స్ట్గా ఉంటుంది. సో రాయే కాబట్టి చక్కగా ఎప్పుడన్నా 1 మంత్కి ఒకసారి యాసిడ్ పోసుకుని కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది షింక్ కూడా. సో వేసాను లాస్ట్ టైం, అయినా కూడా బొద్దింకలు అయితే అలానే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే ఈ బర్నర్స్ అనేవి పెట్టేసేసుకుంటున్నాను. పెట్టేసేసుకుని ఇక్కడ గ్యాస్ దగ్గర ఏవైతే పెట్టుకుంటానో కౌంటర్ టాప్ మీద, సో అవన్నీ పెట్టేసేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ ఏమంటారు దీన్ని, అయ్యో మర్చిపోయాను. సో
ఈ ర్యాక్ ఉంది కదా, టూ ర్యాక్స్ది, అది ప్లాస్టిక్ తీసుకున్నాను కదండి, ఈసారి ఎప్పుడన్నా స్టీల్ తీసుకోవాలి, చాలా ఇరుకైపోతుంది అన్నమాట. ఫోర్ లైన్వి అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ చూశాను, ఈసారి బుక్ చేసినప్పుడు చూపిస్తాను అన్నమాట, చాలా మంచి రేట్స్కే వస్తుంది. సో ఈసారి ఫోర్ ర్యాక్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇబ్బందిగా ఉంటుంది, కౌంటర్ టాప్ కూడా పెద్దగా అంత పెద్దగా ఏముండదు కదా స్పేషియస్గా. సో ఫైనల్గా అదంతా సర్దేశాను. ఇంకా గ్యాస్కి ఏంటంటే పసుపు కుంకుమ పెట్టేసేసుకుంటున్నాను. మార్నింగ్ పరిమాణం ప్రసాదాలు అవి చేస్తాం కదా గ్యాస్ మీద, సో ఇప్పుడే పెట్టేసుకుంటాను. మార్నింగ్ పెట్టుకుంటే అవ్వదు, చాలా టైం మనం అనుకుంటాం కానండి, కొంచెం సేపే పడుతుందని, బట్ చాలా టైం పడుతుంది. బట్ లేచి పొద్దున్నే చేసుకున్నామంటే దీనికి టైం ఎక్కువ పడుతుంది, హడావిడ అయిపోతుంది. ఇక్కడ నాకు ఈజీగా ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి 40 మినిట్స్ పైనే పట్టిందండి. మీరు నమ్మరు, నేను 11:30 అయింది గ్యాస్, ఇదంతా క్లీన్ చేసుకుని 11:59 అట్టుంది, సారీ 11:30 కాదు. సో ఫైనల్గా అయితే గ్యాస్ అయితే ఇలా రెడీ చేసేసాను, చాలా మంచిగా మెరుస్తుంది కదా. క్లినిక్ ప్లస్ షాంపూ వేశాను. ఏదైనా సరే షాంపూ మనం ఒకసారి వేసుకున్నామంటే చాలా మంచిగా 2 డేస్ వరకు ఇలానే ఉంటుందండి షైనీగా. మధ్యలో కొంచెం టిష్యూ పెట్టి క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది, అంటే పెద్ద పెద్ద వంటలు ఏం చేయం కదా ఇంట్లోనే కాబట్టి. సో ఇంకా వేరే రూమ్లోకి వచ్చేసి వీళ్ళిద్దరు పడుకున్నారు కదా, సైలెంట్గా నా పనులు అవి చేసుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళు లేచేస్తారేమో అని చెప్పి. ఇక్కడైతే ఇంకా మామిడాకులు తెచ్చారని చెప్పాను కదా మా హస్బెండ్ వచ్చేటప్పుడు. సో ఇంకా పొద్దునే తోరణాలు కట్టాలి. యాక్చువల్గా ఎర్లీగా వచ్చేసినట్టయితే 7:30 కల వచ్చినట్టయితే ఇంకా వాళ్ళ ఐషు హెల్ప్ చేస్తూ ఉండేది, ఆయన కట్టేసాయన అనమాట. బట్ లేట్గా వచ్చారు, 9 కల వచ్చారు కదా, ఇంకా ఆ టైంలో డిన్నర్ చేసేసి పడుకోవటం సరిపోయింది. ఇంకా నేనే కట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి దారం ఉంటుంది కదా, మామూలుగా మనం స్టిచ్చింగ్ చేసే దారమే, వైట్ తీసుకుని దాన్ని 9 వరుసలు పెట్టుకుంటున్నాను అనమాట. నేనైతే నార్మల్గా 3 గుమ్మాలకు కడదాం అనుకున్నాను. దేముడి గది ఒకటి, బెడ్రూమ్ ఒకటి, అలాగే మెయిన్ డోర్ ఉంది కదా, ఈ 3 కడదామని తెమ్మన్నాను. సో తెచ్చారు. యాక్చువల్గా అవన్నీ బాగోవటం అయితే సరిపోయేది, కాకపోతే ఏంటి అంటే అవి అసలు బాగాలేదండి. మనకు ఉగాది నాటికైతే కొంచెం చిగురు వచ్చే ఆకులు బాగుంటాయేమో, చూడ్డానికి అలా ఉన్నాయి కానీ ఏరటానికే చాలాసేపు పట్టింది. ఐషు ఉంటే కొంచెం ఏరి పెట్టేది, బట్ ఇలాంటప్పుడు తెలుస్తుంది ఐషు వాల్యూ ఏంటి అనేది. కనిపించకుండా టైం పట్టింది బాగానే. ఇంక ఇవన్నీ చూసుకుని ఫైనల్గా కొన్ని సెలెక్ట్ చేసుకుని ఒకే ఒక్క గుమ్మానికి అయితే వచ్చాయి ఇన్ని మామిడాకులు. సో మిగిలిన అన్నీ వేస్ట్ అయిపోయాయి అన్నమాట. అంటే ఏమంటారు, కొన్ని బాగా ముదిరిపోలేదు, అలా అని మంచిగా లేవు, వర్స్ట్గా ఉన్నాయి అనమాట. వైట్గా వచ్చేసేసి ఏంటో ఏమంటారు అలా ఉన్నాయి అనమాట. సో ఇంక ఇవి గుచ్చేసేసుకుంటున్నాను. ఇది గుచ్చేసేసుకుని అప్పటికి మిడ్ నైట్ అయిపోతుంది కదా, ఆ టైంలో గడపకు కడితే ఏం బాగుంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోకూడదు కాబట్టి మార్నింగ్ కట్టేసేసుకుంటాను అనమాట. లేచి స్నానం చేసి పూజ చేసే ముందు కట్టేసేసుకుంటే అయిపోతుంది. సో ఈ వ్లాగ్ నేను నైటే ఎడిట్ చేసేసుకున్నానండి, మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి. ఇది ఎడిట్ చేసుకునేసరికి నాకు 1:30 అలా అయిపోయింది, లిటరలీ మీరు నెంబర్ 1:30 అయింది. ఎడిట్ చేసేసరికి వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను కానీ నైట్ ఎడిట్ చేసి పడుకునేసరికి 1:30 అయిపోయింది. మార్నింగ్ లేచేసి పూజ చేసుకుందాం అనుకున్నాను, బట్ 3:30 అలారం పెట్టినా కానీ నేను లేచింది 4:00 వర్క్ ఇంత వర్క్ చేసుకుని పడుకున్నాను, 4:00 లేచి పూజ చేసుకుని ప్రసాదాలు చేసుకునేసరికి 8:00 అయింది అనమాట. సో అలా ఉంటుంది ఒక్కొక్కసారి. సో చూసారు కదా, తోరణాలు అయితే ఇలా కట్టేసేసుకుంటున్నాను, బాగానే ఉంది. కనీసం ఒక గడపకైనా కట్టుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నాకైతే చిన్న చిన్న పండుగలకైనా కట్టుకోవటం నాకు ఇష్టం. సో శివరాత్రి కట్టుకుంటారో కట్టుకోరు అనేది నాకైతే తెలియదండి. నాకైతే మామిడి చెట్టు ఎదురుగా ఉంది అంటే కనుక మంగళవారాలు శుక్రవారాలు కూడా కట్టేస్తాను. యాదగిరిలో ఉన్నప్పుడు చూశారు కదా, చాలా చిన్న చిన్న వాటికి కూడా నేను మామిడాకులు కట్టేసేసుకుంటాను. నాకు ఇష్టం గుమ్మానికి కట్టుకోవటం. ఆర్టిఫిషియల్గా ఉన్న వాటికన్నా ఇలా న్యాచురల్గా ఉన్న ఆకులకు పెట్టుకున్నామంటే మనకి బాగుంటుంది మైండ్కి. సో ఫైనల్గా అయితే ఆకులు అయితే రెడీ అయిపోయాయి. ఇవి సైడ్కి పెట్టేసేసి ఇంకా ఈ గదంతా ఆకులు చిమ్మేసి ఉంచేసాను కదా, సో అది క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా క్లీన్ చేసేసుకుని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి, సీరియస్గా ఎగ్జామ్ రాస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, ఇంత సీరియస్గా ఎగ్జామ్ రాస్తుంటే బాగుండేది, బట్ అంత ఛాన్స్ లేదు. చదువుకునేటప్పుడేమో సిల్లీగా చదివేసి వదిలిపెట్టేశాను. సో ఇక్కడ నేనేం రాస్తున్నాను అంటే గెస్ చేయండి, నేనేం రాస్తున్నాను ఈ టైంలో మిడ్ నైట్ 12:15కి ఏం 12:11 కాదు 12:15కి ఏం రాస్తున్నాను అంత సీరియస్గా వైట్ పేపర్ మీద అని గెస్ చేయండి ఎవరన్నా.
సో ఈ నాశనం అనేది నేను చూపించేస్తాను. చూపించే ముందు మీరు ఎవరైనా గెస్ చేయండి. సో చూడండి ఇక్కడ ఏం రాశాను అంటే, రేపు పండగకి అదేలేండి శివరాత్రి అంటే నాకు చాలా చాలా ఇష్టం, నేను అది పండగలని సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఏమేమి చేయాలి ఏమేమి అని నేను వాటికి ఏమేమి కావాలని మనం ముందే ఒక ప్లాన్ చేసుకుంటాను అన్నమాట నైటే. సో వాటికి పడుకునే ముందు అరేంజ్ చేసేసుకుంటాను. సో చలిమిడి కోసం మనకి బీపిండి కావాలి కాబట్టి బియ్యం నానబెట్టేసుకుంటున్నాను. గుగ్గిళ్ళు అనుకున్నాను కాబట్టి గుగ్గిల్ కోసం శనగలు నానబెట్టేసుకున్నాను అన్నమాట నైటే. సో మార్నింగ్ లేచి వీటన్నిటి పని పెట్టుకోవాలి. మూడు సార్లు కడిగేసేసి బియ్యం నానబెట్టేసుకున్నాను. అలాగే గుగ్గిలు కూడా మూడు సార్లు అలా కడిగి పెట్టేసుకుని మూతలు కూడా పెట్టేసుకుంటున్నాను అండి. కాక్రోచెస్ తిరుగుతున్నాయి అని చెప్పాను కదా, మనం చూడలేము, అవి వచ్చి పాకినా మనకు తెలియదు కదా. సో మూతలు కూడా పెట్టేసుకుంటున్నాను. నాకు నైట్ ఇదంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా. మార్నింగ్ అయితే పూజ సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. సో శివరాత్రి వ్లాగ్ అయితే రేపు వచ్చేస్తుంది, చూసేయండి. ఈ వ్లాగ్ని నేనైతే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను, మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.